నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ను చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దించి చరిత్ర సృష్టించిన కొద్ది రోజులనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై అధ్యయనం చేపట్టింది. సూర్యుడి దగ్గరికి తన తొలి అబ్జర్వేటరీ మిషన్ను ఈరోజు లాంచ్ చేసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ఇది ప్రయాణం చేయనుంది. ఇంత దూరం ప్రయాణించేందుకు ఆదిత్య L1 అంతరిక్ష నౌకకు 4 నెలల సమయం పడుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. సౌర వ్యవస్థలో అతిపెద్ద ఖగోళ పదార్థమైన సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ చేపడుతున్న తొలి మిషన్ ఇది. హిందూ పురాణాల్లో సూర్యుడిని ఆదిత్య అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే భారత్ తన తొలి మిషన్ చేపడుతోంది. L1 అంటే లెంగ్రాజ్ పాయింట్ 1. భూమికి సూర్యునికి మధ్యలో ఈ భారతీయ వ్యామనౌక వెళ్లే ప్రాంతం ఇది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం లెంగ్రాజ్ పాయింట్ అనేది సూర్యుడు, భూమి వంటి 2 ఖగోళ పదార్థాల మధ్య గురుత్వాకర్షణ స్థిరంగా ఉండే ప్రదేశం. అక్కడ రౌదసి నౌక తిరిగేందుకు వీలుంటుంది. ఇలా భూమికి సూర్యుడికి మధ్య 5 లాంగ్రేజ్ పాయింట్లు ఉంటాయి. 2 గురుత్వాకర్షణలకు బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా లాంగ్రేజ్ పాయింట్లలో ఆదిత్య L1 లాంటి ప్రోబ్లను ప్రవేశపెట్టి సూర్యుడి మీద పరిశోధన చేస్తారు. అక్కడ అతి తక్కువ ఇంధనంతో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. ఈ అంతరిక్ష నౌక భూమి చుట్టూనే పలుమార్లు పరిభ్రమించి ఆ తర్వాత లెంగ్రేజ్ 1 పాయింట్ దిశగా పయనిస్తోంది. ఈ లెంగ్రేజ్ పాయింట్ నుంచి ఆదిత్య L1 మిషన్ నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. గ్రహణాల సమయంలో సూర్యుడు కనిపించినప్పుడు కూడా ఇది శాస్త్రీయ పరిశోధనను చేపడుతుంది. అయితే ఈ మిషన్కు ఎంత ఖర్చు అయిందో ఇప్పటివరకు ఇస్రో వెల్లడించినప్పటికీ మీడియా కథనాల ప్రకారం దీని ఖర్చు 3.78 బిలియన్లు, అంటే 378 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. సూర్యుడికి ఉపరితలంలో ఉన్న కరోనాను ఆదిత్య L1 అనుక్షణం పరిశీలి ఉంటుందని ఇస్రో తెలిపింది. ఇందుకోసం ఆదిత్య L1 7 రకాల పరికరాలు అమర్చారు. ఇందులో 4 పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి. మరో 3 పరికరాలు లాంగ్రేజ్ పాయింట్ 1 దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి. ఈ 7 పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ఫ్రీ ఫ్లేయర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్ వంటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి. సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్ కరోనాలలో మార్పులు విశ్లేషిస్తాయి. వీటిలోని వేడిని, అక్కడే ఉండి ప్లాస్మాను, సూర్యుడి ఉపరితలం నుంచి పెలుబెకే సోలార్ మాస్ ఎజెక్షన్లను వాటి జ్వాలలను విశ్లేషిస్తాయి. సూర్యుడి కరోనా స్థితిగతుల్ని, దాని హీటింగ్ మెకానిజం పరిశీలించడం, కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను పరిశీలించడం, కరోనల్ మాస్ ఎజెక్షన్ డైనమిక్స్ వంటి వాటి ప్రభావాలను, అవి ఉత్పత్తి అయ్యే అంశాలను పరిశీలించడం, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశీలించడం, సౌర పవనాలు పుట్టుక, వాటి గమనం, వాటి స్థితిగతులు పరిశీలిస్తాయి. ఇందుకోసం విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫీ, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్లో ఎనర్జిక్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జిక్ L1 ఆర్బిటిక్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనే 4 రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏర్పాటు చేసింది. ఇవి సూర్యుడి ఉపరితలాన్ని పరిశోధిస్తాయి. వీటితో పాటు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్, ప్యాకేజ్ పర్ ఆదిత్య, అడ్వాన్స్ ట్రయాకిల్స్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నోమీటర్ పరికరాలు ఆదిత్య L1 ఉన్న స్థానిక పరిస్థితులను విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకి పంపిస్తాయి. సౌర తుఫానులు, సౌర మంటలను అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు ఈ డేటా సహకరిస్తుంది. ఇవి భూమిని సమీపంలోని అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. రేడియేషన్, ఉష్ణం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, పార్టికల్స్ ఫ్లో వంటి వాటి ద్వారా భూ వాతావరణాన్ని సూర్యుడు నిత్యం ప్రభావితం చేస్తూ ఉంటాడని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైలస్వామి అన్నదురై అన్నారు. ఇదే విధంగా అంతరిక్ష వాతావరణాన్ని కూడా ప్రభావితపరుస్తుందని తెలిపారు. ఉపగ్రహాలు సమర్థంగా పనిచేసేందుకు అంతరిక్ష వాతావరణం ఎంతో కీలకం. సౌర గాలులు లేదా సౌర తుఫానులు ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్స్ ప్రభావంపై చూపుతాయి, పవర్ గ్రిడ్స్ విఫలమయ్యేలా చేస్తాయి. అంతరిక్ష వాతావరణంపై మన పరిజ్ఞానం చాలా పరిమితంగా ఉంది అని అన్నదొరై BBCతో చెప్పారు. అంతరిక్షంలో భారత్కు 50కి పైగా ఉపగ్రహాలున్నాయి. దేశానికి ఎంతో అత్యంత కీలకమైన సర్వీసులను ఇవి అందజేస్తున్నాయి. కమ్యూనికేషన్ లింక్స్, వాతావరణ డేటా, కరువులు, సంక్షోభాలను ఇవి ముందస్తుగా తెలియజేస్తూ ఉన్నాయి. భూకక్షలో సుమారు 10,290 ఉపగ్రహాలున్నాయని, వాటిలో ప్రస్తుతం 7,800 ఉపగ్రహాలు నిర్వహణలో ఉన్నట్లు US ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ తెలిపింది. ఆదిత్య మనకు పౌర వ్యవస్థను మరింత మెరుగు అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది, ముందస్తు హెచ్చరికలు కూడా చేస్తోంది.
సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు లేదా తుఫాన్లు వాటి నుంచి మనం ముందుగా తెలుసుకోవడం వల్ల మన ఉపగ్రహాలను వీటి బారిన పడకుండా వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించవచ్చు. అంతరిక్షంలో మన ఉపగ్రహాలు కాలాన్ని పెంచుకునేందుకు ఇవి సహాయపడుతుంది అని అన్నదొరై చెప్పారు. సూర్యుడిపై మన శాస్త్రీయ అవగాహనను మెరుగుపరుచుకునేందుకు ఈ మిషన్ సహాయపడుతుందని, సౌర వ్యవస్థలో మధ్యలో ఉండే సూర్యుడి వయసు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలని, చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ను చంద్రుడు దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దించిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించిన కొద్ది రోజుల్లోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై అధ్యయనం చేపడుతోంది. అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో 4వ దేశంగా భారత్ నిలిచింది. ఆదిత్య ఎల్1 విజయమైతే సూర్యుడిపై ఇప్పటికే అధ్యయనం చేపడుతున్న దేశాల జాబితాలోకి మన భారత్ కూడా చేరుతోంది. సౌర మంటలపై అధ్యయనం చేపట్టేందుకు 1981లో తొలిసారి జపాన్ తన మిషన్ని లాంచ్ చేసింది. తర్వాత 1990ల నుంచి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తున్నాయి. 2020 ఫిబ్రవరిలో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా సోలార్ ఆర్బిటర్ లాంచ్ చేశాయి. ఇది సూర్యుడిని సమీపం నుంచి అధ్యయనం చేస్తూ డేటాను సేకరిస్తోంది. 2021లో నాసా కొత్తగా అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించి చరిత్ర సృష్టించింది. ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటి వరకు సూర్యుడి కరోనాను గుర్తించిన విలువైన డేటాను నాసాకు అందజేసింది. ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు సౌర తుఫానులు అనునిత్యం కనిపెడుతూ ఉంటుంది.